మరీ ముఖ్యంగా 7.5 సంవత్సరాలు మహారాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా చాలా విపత్కర పరిస్థితులలో హోమ్ మంత్రిగా పని చేసిన మాణిక్రావు ఠాక్రే గారు తెలంగాణ ఇన్‌చార్జ్ కు వచ్చి పార్టీ అంతర్గత విషయాలను అన్నిటిని కూడా సమన్వయం చేసి ఈ రోజు వారు పార్టీని విజయ పదం వైపు నడిపించినందుకు వారిని వారితో పాటు విష్ణునాథ్ మన్సూర్ అలీ అదే విధంగా రోహిత్ చౌదరి మా ఏసి సెక్రటరీలు కూడా నెలల కొద్ది కుటుంబాలకు దూరంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఈ విజయంలో వాళ్ళ ప్రత్యేకమైన భాగస్వామ్యం ఉంది మాణిక్రావు ఠాక్రే గారికి మా ముగ్గురు ఏసిసి సెక్రటరీలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నా సహచర పార్లమెంట్ సభ్యుడు ఆనాడు పిసిసిగా అందరి అభిప్రాయాన్ని సేకరించి నేను పిసిసి అధ్యక్షుడు అవ్వడానికి ఆ రోజు పార్టీని సమన్వయం చేసిన మిత్రుడు మాణిక్ ఠాగూర్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా వారు మొదలుపెట్టిన కార్యక్రమాన్ని మాణిక్రావు ఠాక్రే గారు కొనసాగించి ఈ రోజు విజయం వైపు నడిపినరు మీ అందరి సహకరించను ముఖ్యంగా లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ కృషి 30 లక్షల మంది నిరుద్యోగ యువకుల యొక్క పట్టుదల ఈ విజయంలో ఉన్నది వాళ్ళందర్నీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీమతి విజయశాంతి గారు ప్లీజ్ శ్రీమతి విజయశాంతి గారు కూడా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఈ రోజు ఇప్పుడు ఈ కార్యక్రమానికి పాల్గొనడానికి వచ్చిండ్రు వారికి కూడా ఆహ్వానం పలుకుతున్న ఎన్నికలలో వారు ప్రచారంలో పాల్గొని పార్టీని ముందుకు నడిపించడంలో వారు తనదైన శైలిలో కాంగ్రెస్ను ముందుకు నడిపించిండ్రు శ్రేణులకు స్ఫూర్తినిచ్చిండ్రు శ్రీమతి విజయశాంతి గారికి కూడా పిసిసి అధ్యక్షుడిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా బహుత్ ఖుషీ కి బాత్ హై 4 కరోడ్ జనతా హమారే నేతా శ్రీమతి సోనియా గాంధీజీ శ్రీ మల్లికార్జున్ ఖర్గేజీ ఔర్ ఇస్ దేశ్ యువతకు ఆదర్శ్ కి నేతా రాహుల్ గాంధీజీ కన్యాకుమారి సే లేకర్ కశ్మీర్ తక్ 4000 కిలోమీటర్ పైదల్ చల్తే చల్తే తెలంగాణకు ఆయే 21 దిన్ కుచ్ కమ్ 400 కిలోమీటర్ తెలంగాణ మే పాదయాత్ర కియా హమ్కు బోత్ భరోసా ఉమీద్ దేకర్ ఆగే కాంగ్రెస్ పార్టీకు రణనీతి తయ కర్కే రాజనీతి మే కాంగ్రెస్ కు జితానే కే లియే బహుత్ కుచ్ మదద్ దియే ఇన్స్పిరేషన్ దియే ఔర్ ప్రియాంకాజీ ఎలక్షన్ క్యాంపెనింగ్ మే బహుత్ సారే మీటింగ్స్ మే పార్టిసిపేట్ కియే ये सब हमारे हाईकमांड को ऑन बिहाफ ऑफ तेलंगाना कांग्रेस पार्टी एंड माय इंचार्ज माणिक्रावु ठाकरे के तरफ से मैं धन्यवाद देना चाहता हूँ पार्टी हाईकमांड को। दूसरी बात, तेलंगाना के जनता जब ज़रूरत है तब सही तरीका से सही जवाब देने के लिए हमेशा हाजिर रहते। इस बार तेलंगाना में कांग्रेस सरकार बना दे के यहाँ के जो शहीद हुए युवा उनके विचारधारा को आगे ले जाने के लिए हमको संपूर्ण हम इंस्पिरेशन लिए। वो हम जो भी वादा किए, जो शहीद होकर उन लोग जो देश के लिए क्या किए वो पूरा आगे हम लेकर जाएंगे। और केटीआर ने आज ट्विटर में वेलकम किया कांग्रेस पार्टी जीत को। मैं भी बीआरएस को धन्यवाद देना चाहता हूँ, ये स्पिरिट आगे सरकार चलाने में भी दिखाना है, क्योंकि 10 साल अब सरकार में बैठा हुआ है, अभी विपक्ष में बैठने वाले
विपक्ष के सुझाव हमेशा हम खातिर करते हैं, पॉलिसी हम बनाएंगे, सजेशंस विपक्ष की जिम्मेदारी है सजेशन देने का। तो इसीलिए असेंबली हम चलाएंगे, विपक्ष का सुझाव लेंगे, अच्छा सरकार बना के गरीब लोगों को मदद करने के लिए हमेशा कांग्रेस पार्टी कोशिश करने वाले। इसमें हम बीआरएस और कल्वकुंट्ल चंद्रशेखर राव, भारतीय जनता पार्टी मिस्टर किशन रेड्डी, एमआईएम अध्यक्ष असदुद्दीन ओवैसी एंड सीपीआई सीपीएम एंड तेलंगाना जनसमिति प्रोफेसर कोदंडराम, सबके मदद लेकर सुझाव लेकर एक अच्छी सरकार बना के देश में एक आदर्श सरकार बनाने के लिए हमेशा हम लोग कोशिश करेंगे। अच्छा काम के लिए हमेशा कांग्रेस पार्टी हाजिर रहेंगे। सोनिया जी, मल्लिकार्जुन जी नेतृत्व में एक अच्छा सरकार बना के तेलंगाना स्टेट को हम तरक्की करवा देंगे। చూడాలి, ఇంకా విశ్లేషిస్తాం, అందరితో మాట్లాడతాం. ఫ్యాక్టర్తో ఆపు దిఖానే జరూరత్ లోక్ దే హావ్ గివెన్ దట్ మ్యాండేట్ విట్స్ పీపుల్స్ మ్యాండేట్ we need not to postmortem thing, everything goes well then only you will get that magic number. So now my point is, it is that simple, that they wanted to change, they wanted to defeat KCR. Yeah, they have defeated KCR, that's all. Indi em prashna adugutava pratipakshaniki pratipaksham paani cheyamantunnam swagatham emundi andulo. కాంగ్రెస్ పార్టీ పాలక పక్షము, వాళ్ళు ప్రతిపక్షానికి వచ్చిండ్రు, ప్రతిపక్షంలో వాళ్ళ బాధ్యత వాళ్ళ నెరవేర్చమని సూచన చేస్తున్నాం. గతంలో తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ చేసిన చిల్లర రాజకీయాలు భవిష్యత్తులో చేయకుండా ఉండాలని వాళ్ళకి సూచన చేస్తున్నా. మేము ఆ విషయాన్ని జాగ్రత్తగా మాకు ఇచ్చిన బాధ్యతను ఒక బరువుగా బాధ్యతగా భావించి ప్రజల ఆకాంక్షల మేరకే ప్రభుత్వాన్ని నిర్వహిస్తాం. ధన్యవాదాలు.